హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓ, ఇవాళ నేను మీకు నిన్న మేము ఎంజాయ్ చేసిన రాఖీ వ్లాగ్ చూపించబోతున్నా. మా ఈ క్రేజీ ఫనీ మూమెంట్స్ని చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను మా కజిన్, మా తమ్ముడు హైదరాబాద్ నుంచి వచ్చాడని, తను గుంటూరు నుంచి మార్నింగ్ చాలా ఎర్లీగా వచ్చింది. వాళ్ళకి ఏదో ఇక్కడ ఒకేషన్ ఉంటే అటెండ్ అవ్వచ్చు అని. చిన్నపాప కదా, మెడకి రాసేసింది, ఆడపిల్లకి రాసినట్టు వాళ్ళు షాక్ అయ్యి, ఏంటి ఇక్కడ రాసినా అని వాళ్ళు అందరూ నవ్వారనమాట. ఎంజాయ్ చేశారు. వాళ్ళ మావయ్య అతను వెనకాల ఉన్నారు, నాకు కూడా మావయ్యే. సో మా డాడీకి కజిన్ డాటర్ అనమాట. తిను గత కొన్ని ఇయర్స్గా తను మా తమ్ముడికి ఎక్కడ ఉన్నా సరే రాఖీ పంపిస్తూ ఉంటుంది. అనుకోకుండా ఈసారి చేతికి డైరెక్ట్గా కట్టడం జరిగింది. నేను ఏడిపిస్తాను అనమాట, జాబా, నెక్స్ట్ ఏంటి, ఏం కావాలో అడుగు, బ్లెస్ చేస్తాడు అన్నయ్య అని. మేము యాక్చువల్గా వేరే దగ్గర ఉంటే వాళ్ళు వచ్చాము అని సర్ప్రైజ్ చేశారు మమ్మల్ని. అప్పటికప్పుడు రావడం జరిగింది. మేము కూడా మా హస్బెండ్ కజిన్ ఇంటి నుంచి. సో ఫుల్ నవ్వులతో జరిగిపోయింది రాఖీ. చిన్న పిల్ల కదా, అందుకే తన క్లిప్పింగ్ ఫస్ట్ యాడ్ చేశాను. నాకు ఫుటేజ్ కావాలి అని అడిగితే అందరు బాగా సహకరించారు. మా తమ్ముడు అయితే ఫుల్ జోక్ అనమాట, ఫుటేజ్ కోసం నీకు నేను ఇస్తాగా ఉండు అని నెక్స్ట్ ఏడిపించాడు. నా వీడియో చూద్దరుండండి, నెక్స్ట్ వస్తున్నది. సో చాలా బాగుంది రాఖీ కూడా, సింపుల్గా క్యూట్గా మెరుస్తూ బాగుంది. అందుకే తను వచ్చిందని ఫస్ట్ తనతోనే కట్టించా. సో చాలా హ్యాపీ. ఒక ఉన్న హాఫ్ అన్ అవర్ కూడా వాళ్ళు మేము బాగా ఎంజాయ్ చేసాం. వాడు లడ్డు తింటూ కుడి చేత్తో ఎడం చేత్తో దొరికిన చేత్తో అలా అక్షింతలు వేస్తున్నాయి అన్నాడు. ఇప్పుడు నా టర్న్. నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సేమియా చేసి తినిపిస్తున్నాను రాఖీ కట్టేటప్పుడు. మా తమ్ముడిని ఫుటేజ్ కావాలరా, కొంచెం ఇస్తావా అంటే నీకెందుకు చూడు రెచ్చిపోతా అని చెప్పి కావాలని థమ్స్అప్లు ఇస్తున్నాడు. నవ్వుకుంటున్నాడు వాడిలో వాడు, నవ్వు ఆపుకోలేక బిగబట్టేసుకుంటున్నాడు. ఏదో పెద్ద సాధించినట్టు చేస్తున్నాడు అన్నమాట. మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. సో వాడు నాకు ఇంకా ఎల్డర్లీ బ్రదర్ లాగా, ఎంత లిటిల్ బ్రదర్ అయినా కూడా తమ్ముడైనా అన్నయ్యలాగా అనమాట. సో ఫస్ట్ నేను ఇప్పుడు చూపించిపోయే రాఖీ మా కజిన్ వసుధ పంపించింది. సో తనది ఫస్ట్ కట్టేసి నాది సెకండ్ కట్ట. నేను యాక్చువల్గా ఇది మా ఫ్యామిలీ గ్రూప్లో పెట్టడానికి షూట్ చేసామన్నమాట, రా ఫుటేజ్ అది. నేను దానికి వాయిస్ ఇస్తున్నా, నేను చెప్తాను వసుధ ఇది నీ రాఖీ, ఇది నా రాఖీ అని అరుస్తున్నాను అనమాట. ఓహో, ఫస్ట్ నాదే కట్టాను. ఓకే ఓకే. మొత్తాన్ని మేము బాగా ఎంజాయ్ చేసాం. నాకు నచ్చింది ఏదైనా కొనుక్కోమన్నారు, నేను కుర్తీస్ కొనుక్కున్నా. నేను అది షూట్ చేసి పెడతా మీకు. అంత సూపర్ వేయింగ్ కాదు, నార్మల్ రెగ్యులర్ వేర్ కొనుక్కున్నా. ఇంకేం కొనుక్కుంటాం చెప్పండి. ఆడపిల్లలం అంటే మనకి బట్టలు బట్టలు బట్టలే కదా, బట్టలు, యాక్సెసరీస్. సో చాలా ఫన్నీగా ఎంజాయ్ చేసాం. ఆ ముందు రోజు షాపింగ్ చేస్తూ ఫుల్గా పిజ్జా, ఇంకేం అసలు అర్థం లేదు, మిల్క్ షేక్స్ అవి ఇవి అన్నీ తిని తాగి వికారం వచ్చేలాగా ఎంజాయ్ చేసాం అనమాట, బీభత్సంగా. యంగర్ బ్రదర్, అసలు బ్రదర్ అనే ఇది ఉండడం చాలా లక్ అని నా ఫీలింగ్. సో నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఎక్సైట్మెంట్లో, నార్మల్గా అందుకే పొడి పొడిగా చెప్తున్నాను. వేడి వేడిగా ఉంది పాపం, కాలిపోయింది నోరు, కానీ ఫుటేజ్ కోసం ఓర్చుకొని సూపర్గా ఉందని చెప్తున్నాడు. ఇది తర్వాత వాడు వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్రెండ్ది రిసెప్షన్ ఉందని చెప్పి. ఇయర్లో ఒకసారే కదా బ్రదర్, తమ్ముడు అయితే మనకి దండం పెట్టడానికి.
నేను రెడీగా ఉన్నాను, ఎప్పుడు ఇస్తాడు అని బాబు ఇచ్చేసాను బాబు అంటున్నాడు వాడు. మోర్ ఫన్నీ మూమెంట్స్ మీకోసం యాడ్ చేశాను, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఎంజాయ్ చేయండి.